పెనుకొండ టీడీపీలు ఆధిపత్య పోరు ఎక్కువైందా? అక్కడి సీన్ మంత్రి వర్సెస్ ఎంపీగా మారిందా? ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారా? ఎవరికి వారే యమునా తీరుగా మారిన పార్టీలో రెండు వర్గాల మధ్య నెలకొన్న వర్గ పోరు ఏంటి? పెత్తనం కోసం పెనుగులాడుతోందెవరు? రాయలసీమ ఇలాఖాలో అసలేం జరుగుతోంది? మంత్రి ఆదేశాలకు బ్రేకులు వేస్తున్న ఆ నేత ఎవరు? చూద్దాం. పెనుకొండలో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పొగచెక్కల తయారైందట. ఇద్దరు ప్రజాప్రతినిధుల ఆదేశాలతో ఎవరి మాట వింటే ఏమనర్థం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారట. ఎన్నికలు ముగిసిన ఆ నియోజకవర్గంలో తమిళ మధ్య వర్గపోరు మాత్రం సమస్య పోకపోవడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. పెత్తనం కోసం పోట్లాడుతున్న ఇద్దరు నేతల మధ్య క్యాడర్ నలిగిపోతోందట. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీలో ముందు నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొంతకాలంగా కురుబ సవిత, బీకే పార్థసారథి వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరు నేతలు అనేక సమావేశాల్లో కలిసిన ముందు నుంచి ఎడమొహం పెడమొహంగానే ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చి కీలక పదవుల్లో ఉన్న నేతల మధ్య సయ్యద్య కుదరకపోవడం క్యాడర్ను కలవరపెడుతోందట. పెనుకొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన కురుబ సవిత ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. బీకే పార్థసారథి హిందూపురం ఎంపీగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ఇద్దరు కలిసి సత్యసాయి జిల్లాతో పాటు పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని అంతా భావించారు. ప్రభుత్వ పెద్దలు, పార్టీ అధిష్టానం ఎన్నికల ముందు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అదే విషయాన్ని పదే పదే నేతలకు చెబుతున్నా వారి ప్రవర్తనలో మార్పు మాత్రం రావడం లేదట. పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం మరువకొమ్మ గ్రామం ఎంపీ పార్థసారథి స్వగ్రామం. సవిత పెనుకొండలోనే నివాసం ఉంటున్నారు. ఇద్దరు ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో ముందు నుంచి క్యాడర్ సవితమ్మ వర్గంగా కొందరు, బీకే పార్థసారథి వర్గంగా మరికొందరు చీలిపోయారు. ఎవరికి వారే యమునా తీరి అన్న చందంగా ముందు నుంచి ఇద్దరు నేతలు వ్యవహరిస్తూ వచ్చారట. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదవుల్లో ఉన్నప్పటికీ నేతల తీరులో మార్పు రాకపోవడం పార్టీ శ్రేణులతో పాటు అధికారులకు ఇబ్బందిగా మారిందట. సాధారణంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేదే హవా నడుస్తోంది. పార్టీ క్యాడర్ అధికారులు ఎమ్మెల్యే చెప్పిన విధంగానే నడుచుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధానం కొనసాగుతోంది. కానీ పెనుకొండలో మాత్రం సీన్ మరోలా ఉందట. ఎంపీ పార్థసారథి తన మాట నెగ్గాలని పట్టుబడుతున్నారని సవితమ్మ వర్గం ఆరోపిస్తోంది. అక్కడే ఇద్దరు నేతల మధ్య వివాదం తలెత్తుతోందట. ఇటీవల నియోజకవర్గంలో పలు శాఖల అధికారులు నేతల ఆదేశాలతో ఇబ్బంది పడుతున్నారట. పెనుకొండ నియోజకవర్గ పరిధిలో ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ కియా సహా అనేక పరిశ్రమలు ఉన్నాయి. గొల్లపల్లి రిజర్వాయర్ పక్కనే ఉంది. నాసిన్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణంలో ఉన్నాయి. పరిశ్రమలో ఉన్న పనులు, ఔట్సోర్సింగ్ నియామకాల వంటివి తమ వారికి దక్కాలని నేతలు పట్టుబడుతున్నారట. సహజంగానే నియోజకవర్గంలో మంత్రి సవిత ఆదేశాలను అధికారులు పాటిస్తూ ఉండడం ఎంపీకి అస్సలు రుచించడం లేదట. గతంలో నియోజకవర్గాల పునర్విభజన తో అప్పటి ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గానికి మారారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన బీకే పార్థసారథి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2019లో టీడీపీ నుంచి మరోమారు బరిలో నిలిచి మాజీ మంత్రి శంకరనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో బీకే పార్థసారథి స్థానంలో ఆయన సొంత అల్లుడు శశిభూషణ్ పటేల్ ప్రత్యక్ష రాజకీయాలు చేయడం అక్కడి క్యాడర్లో చాలా మందికి మింగుడుపడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ హయాంలో కురుబ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన సవిత రాజకీయాల్లో క్రియాశీలంగా మారడం పార్థసారథికి రుచించలేదట. 2024 ఎన్నికల్లో టికెట్ ఆమెకి ఇస్తారని ప్రచారం జరిగిన తరుణంలో ఆమెతో విభేదాలు తలెత్తాయి. అప్పటినుంచే ఇద్దరి మధ్య నెలకొన్న కోల్డ్ వార్ కాస్త వర్గపోరుకు దారితీసింది. ఎన్నికల ముందు ఇద్దరు నేతలు వేర్వేరుగా పార్టీ కార్యకలాపాలు సాగించారు. అప్పట్లో శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన బీకే సవితమ్మను దూరం పెడుతూ వచ్చారు. ఎన్నికల ముందు వరకు ఆమెను విభేదిస్తూ అన్ని కార్యక్రమాలకు దూరం చేస్తూ వచ్చారట. చివరికి పార్టీ టికెట్ ఆమెకు కేటాయించిన సందర్భంలోనూ బీకే అనుచరులు పార్టీ అధిష్టానానికి చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. అధిష్టానం జోక్యంతో పార్థసారథికి ఎంపీ టికెట్ దక్కడంతో ఆయన వర్గం శాంతించింది. పార్లమెంటు అభ్యర్థిగా కొనసాగితే బీకే సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు తన వంతు ప్రయత్నాలు సాగించారట. ఎన్నికల్లో ఇద్దరు నేతలు కలిసి తిరిగినా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎడమొహం పెడమొహంగానే వ్యవహరించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనంతో పెనుకొండ ఎమ్మెల్యేగా సవిత, హిందూపురం ఎంపీగా బీకే పార్థసారథి గెలుపొందారు. తదనంతరం మంత్రిమండలి నియామకంలో సవిత రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత శాఖ మంత్రిగా కొలువు తీరారు. నియోజకవర్గంలో కొన్నేళ్లుగా తన హవా కొనసాగడం, ప్రస్తుతం ఎంపీగా ఉండడంతో పార్థసారథి ఇప్పటికీ తన మాటే పెనుకొండలో చెల్లుబాటు కావాలని చూస్తున్నారని సవిత వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఇతర నియోజకవర్గాల మాదిరి పెనుకొండలోనూ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతున్న సవితకు అధికారులు పార్టీ నేతలు పట్టం కట్టడం వీకేకు మింగుడుపడని అంశంగా మారిందట. ముందు నుంచి తనను నమ్ముకుని ఉన్నవారు తన వెంట నడిచిన వారికి న్యాయం చేయాలన్న పట్టుదలతో వీకే ఉన్నారట. ఇలా పెనుకొండ ఇద్దరు నేతలు పంతాలకు పోవడం అధికారులు పార్టీ క్యాడర్ కి తలనొప్పిగా మారిందట. అధిష్టానం ఇద్దరి మధ్య నెలకొన్న వర్గపోరును పరిష్కరించి పార్టీ శ్రేణుల పనులు సజావుగా జరిగేలా చూడాలని కోరుతున్నారు. చూడాలి భవిష్యత్తులో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.